రోజా గారితో మా చర్చ మొదలు పెడదాం రోజా గారు చెప్పండి నిన్న మీరు సస్పెండ్ అయిన తీరు కానీ ఇదంతా ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు మరి మీరు నిజంగానే అభ్యంతరకరమైన భాష వాడారా మరి ఆ రకమైనటువంటి భాష ఒక మహిళల్లో మీరు ఒక మంచి అవకాశం వచ్చింది రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది అలాంటి అవకాశాలని ఇలాంటి సస్పెన్షన్ల వల్ల మీకు నష్టం జరగదా నిన్న అసెంబ్లీ గమనించిన ఈ రాష్ట్ర ప్రజల్లో ఎవరికైనా క్లియర్ కట్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు మహిళా సమస్యల మీద పోరాడుతున్న నాకు జవాబు చెప్పలేక నన్ను సభ నుంచి బయటికి పంపించేయాలి అనే కార్యక్రమానికి పూనుకున్నారని స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే వాయిదా తీర్మానం కాల్మణి ముసుగులో మహిళల్ని వ్యభిచారంలోకి దించుతున్న వాళ్ళ మీద డిస్కషన్ చేయాలని మేమిస్తే మేము నో మేము స్టేట్మెంట్ ఇస్తాం ఆ తర్వాత మాట్లాడండి అని ముందు రోజు వాళ్ళు మాట్లాడటం తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చదివి ఉంటారు సో అది దాని తర్వాత ఫస్ట్ స్పీకర్ నేను దాని మీద మాట్లాడాల్సింది నేను ఈ రోజు జగన్ గారిని తిట్టినట్టు నన్ను తిట్టలేరు మహిళ కాబట్టి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు కాబట్టి స్టేట్మెంట్ ఇవ్వగానే నన్ను బయటికి పంపించారు నేను అడుగుతున్నా నిన్న అసెంబ్లీలో స్లోగన్స్ నేను ఒక్కదాన్నే ఇచ్చానా వైఎస్ఆర్సీపీలో యాభై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇస్తే

ఎన్ని వీడియో క్యాసెట్లు వచ్చినాయి ఎంతమంది పేర్లు బయటకు వచ్చినాయి అన్నీ మనం చూసాం సో వాటినన్నిటిని మీ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆ సాక్ష్యాధారణ మాయం చేసేసి ఈరోజు అసలు మొత్తం రాష్ట్రం అంతా ఇది జరుగుతుందనేసి బురద చల్లాలంటున్నారు ఇక్కడ ఏంటంటే పిక్ పాకెట్ చేసేవాడిని రేప్ చేసిన వాడిని మర్డర్ చేసిన వాడిని ఒకే ఘాటిని కట్టేసి మొత్తం నేరస్తులు అంటున్నాం పిక్ పాకెట్కి వేరే ఉంటుంది శిక్ష మర్డర్కి వేరే ఉంటుంది వేరే ఎక్కడో నువ్వు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ మీద దాడులు చేసి దాంట్లో వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారని చెప్పి బురద చెల్లడానికి ప్రయత్నిస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు తమిళనాడులో ఏదైతే వడ్డీ వ్యాపారంతో ప్రజల్ని హింసిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి లోపల పెడతారు ఎందుకంటే దానికి ఒక చట్టం చేశారు వాళ్ళు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే వెయ్యి రూపాయల వరకు ఈ డైలీ బిజినెస్ ఉంటాయి కదా అరటికాయలు అమ్మే వాళ్ళు పూలు అమ్మే వాళ్ళు వాళ్ళకి గవర్నమెంట్ బ్యాంకుల ద్వారా లోన్ ఇస్తుంది వెయ్యి రూపాయలు సాయంత్రం ఇరవై ఐదు పైసలు వడ్డీతో వెయ్యి రూపాయలు కట్టేయాలి సో ఆల్టర్నేట్ నువ్వు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎవరికి ఏం చేయలేదు అండ్ రైతు రుణమాఫీ చేయలేదు డ్వాక్రా రుణమాఫీ చేయలేదు కొత్త రుణాలు నువ్వు బ్యాంకు ద్వారా ఇవ్వలేదు నువ్వు ఆల్టర్నేట్ చూపించకుండా వడ్డీ వ్యాపస్తులకి ఒక ఫ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫిక్స్ చేసి దీనికి మించి వడ్డీ మీరు తీసుకుంటే మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు అనౌన్స్ చేయకుండా కేవలం పద్దెనిమిది నెలల తర్వాత ఈరోజు సెక్స్ రాకెట్లో మీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు బయటపడ్డారన్న భయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వడ్డీ వ్యాపారుల మీద నువ్వు రైడింగ్లు చేస్తున్నావా తప్ప అది తప్పైతే ఈ పద్దెలు అంటగా ఇప్పైదు మంది మీ పార్టీ వాళ్ళు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అదే అంటున్నా పద్దెనిమిది ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన దాడుల్లో మా పేర్లు వచ్చినాయని ఆయన అంటున్నాడు దాంట్లో వైఎస్సార్ ఎవరు సిపిఆర్ సిపిఎం ఎవరు ఇవ్వాలి నిన్న మొన్న ఇక్కడ విఏవాడు లో పోటీ చనుపాటి అన్న అతను మొదటి పది మంది నిదిలో మీ పార్టీ వాని ఎస్ పేరు గాని వాళ్ళు అనౌన్స్ చేశారు అదే అంటున్నాను అదన తప్పే లేదండి అది మీ పార్టీ వాళ్ళు ఇయర్ గా లేదు మీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వంవీటి రాధా కృష్ణ బావం మరిదే అని కదా వాళ్ళు చెప్తున్నారు అది ఇప్పుడు వంగవీటికి రాదా గానీ మీరు అడగాలి వాళ్ళు ఏ పార్టీ ఏది మీరు అడగాలి దూడల రాజేష్ ఫోటో కూడా చూపించారు జగన్ గారితో జగన్ గారు గారు ఎక్కడ ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వచ్చి తీసుకున్నారు అన్నారు ఆయన మా పార్టీలో ఆయన ఉన్న ఆయన కాదు కాంగ్రెస్ లో ఎప్పుడో ఫోటో తీసుకున్నారని పాత ఫోటో తెచ్చారు మీరు ప్రజెంట్ విహారయాత్రలు వాళ్ళ డబ్బులతో చేస్తూ ప్రజెంట్ లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు వస్తే ఇదే వాళ్ళు ఫ్లెక్సీలు పెడుతుంటే మాకు వాళ్ళు ఎవరో తెలియదంటే హాస్యాస్పదంగా ఉంది నేను ఒకటే అంటున్నా ఈ రోజు నీ కోటేసిన అంగన్వాడీ వర్కర్లు నిన్న ఎలా మాట్లాడు ఒరే చంద్రబాబు అంటున్నారు ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు మీరు తెచ్చుకున్నారు ఎన్నికల ముందు మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు సక్రమంగా చేయకుండా అంగన్వాడీ వర్కర్లు ఎలా కొడుతున్నారు ఈ రోజు కాలుమణి మా ముసుగులో మహిళల్ని వ్యభిచారంలోకి దించుతుంటే ఇది ఎంత ఎమోషనల్ ఇది మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకు జరిగితే మనం ఇలాగే ఉంటామా ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జరిగితే ఇలాగే ఉంటారా దీన్ని రాజకీయ రంగు పులమటానికి మొదటి రోజు అంబేద్కర్ గారిని తెర మీదకి తీసుకొచ్చారు రెండో రోజు రోజా గారిని తెర మీదకి తీసుకొస్తున్నారు ఈ రోజు రోజా గారి హావభావాలు సరిగ్గా లేవంటున్నారు నేను చూపించండి అన్నాను నిన్న నిన్న జరిగిన అసెంబ్లీలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా తప్పుగా బిహేవ్ చేశానా కేవలం స్లోగన్స్ ఇచ్చాను అది నాతో పాటు అందరూ ఇచ్చారు ఈ రోజు నాయుడు గారు మాట్లాడిన విధానం గాని బుచ్చే చౌదరి మాట్లాడిన విధానం అక్యూజ్డ్ తో ఉన్న బోడే ప్రసాద్ మాట్లాడిన విధానం గాని ఒక స్ట్రీట్ రావుడి చింతమైన మాట్లాడిన విధానం గాని ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన విధానం కూడా రౌడీల్ని తలపించే విధంగా ఉంది ఈ రోజు అసెంబ్లీ సాక్షి వాళ్ళ బిహేవియర్ మీరు చూడండి ఒకసారి క్లిప్పింగ్ ప్లే చేయండి మేమేం చేస్తున్నామో నిన్న మీరు ప్లే చేయండి ఈ రోజు వాళ్ళతో జగన్ ని మొత్తం తిట్టిచ్చేసి నేను మా వాళ్ళని ఓపిగ్గా ఉండమన్నాను నేను మా వాళ్ళని ఓపిికాస్ట్ లో గిల్లేసి జ్వాల పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అంటున్నాను ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఈ కాల్మణిలో ఇరుక్కుపోయిన మహిళలకు మనం ఏం సందేశం ఇచ్చాము మేము అసెంబ్లీలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలనే నోర్మూహించగలం బాధితులు మీరంతా మా వాళ్ళు తప్పు చేస్తే మీరు బయట పెట్టకూడదు అన్న సందేశం ఇచ్చారా ఇది నవ్వులట కాదు సార్ నేను చెప్పేది ఏ ధైర్యంతో బాధితులు బయటకు వస్తారు ఈ రోజు ఒకరిద్దరు ఇచ్చినారు కంప్లైంట్ కొన్ని వేల మంది దాంట్లో ఇరుక్కుపోయినారు సూసైడ్ చేసుకున్నారు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఎట్లా వచ్చి నీకు ఒక కంప్లైంట్లు ఇస్తారు ఏ విధంగా వాళ్ళ బాధలు బయటకు చెప్పుకుంటారు అవి చెప్తున్నామన్న మా మీదే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు మా బాడీ లాంగ్వేజ్ బాగాలేదు అంటున్నారు మేము బూతులు మాట్లాడినామంటారు బూతులు మాట్లాడాల్సిన అవసరం ఏంది ఇన్ని ప్రెస్ మీట్లు ఇన్ని డిస్కషన్లకు ఇంత ఇంత పద్నాలుగు పదహైదు ఏళ్ళకి రాజకీయాల్లో ఉన్నప్పుడు మా బాడీ లాంగ్వేజ్ బాగుంది ఈ రోజు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మాత్రం మా బాడీ లాంగ్వేజ్ బాగాలేదంటే ఇది ఎంతవరకు సంబంధిస్తున్నారు ప్రజలు కూడా చూస్తున్నారు కదా సో ఒక సీరియస్ ఇష్యూని ఒక సెంటిమెంట్ ఇష్యూని ఒక సామాజిక సమస్యనే సామాజిక సమస్యగా చూడకుండా దానికి ఒక రంగు పులిసి దీంట్లో వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఉన్నారని చెప్పి దాన్ని తప్పించుకొని ఆ బాధితులకు ఒక న్యాయం చేయకుండా ఒక భరోసా ఇవ్వకుండా చేయడం అనేది నిజంగా చాలా బాధగా ఉంది